హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ వచ్చారు. అది ఎవరో కాదండి, కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు కూడా. మరి ఏమని ట్వీట్ చేశారు? ఒక్కరితో మొదలైంది కాదు, ఇది మనందరిది అంటూ ట్వీట్ చేస్తూ వచ్చారు. అసలు ఆ ట్వీట్లు ఏంటి ఒకసారి చదువుదాం. మరోసారి ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధం. ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమైన ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని హరీష్ రావు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది అని పేర్కొన్నారు. ఇప్పటివరకు హరీష్ రావు సార్ ఏమని ట్వీట్ చేశారో విన్నాం కదా. మరి మన కేసీఆర్ సార్ కూడా ట్వీట్ చేసిండు, అట్లనే మరి కేటీఆర్ సార్ కూడా ట్వీట్ చేసిండు. మరి వాళ్ళు కూడా ఏమని ట్వీట్ చేసిండు ఒకసారి చూద్దామా. ఉద్యమంలో ఒక ప్రీవియస్ ఫోటోని, అంతకుముందు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫోటోలో మాట్లాడుతున్న ఈ ఫోటోని ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ వచ్చారు మన కేసీఆర్ సారు, మన మాజీ సీఎం. తొలి ట్వీట్ చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలి పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు అని కేసీఆర్ ట్వీట్ చేశారు. దీనికి ఉద్యమం నాటి ఫోటోను జతచేసి ఆయన ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు. సో పాత ఫోటో ఒకటి జోడించి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చారు. మరి ట్విట్టర్లో సార్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే అందులో వేల మంది ఫాలోవర్లు యాడ్ అయిపోయారు. కానీ సార్ మాత్రం ఇద్దరినే ఫాలో అవుతున్నాడు. అది ఎవరినో తెలుసా? ఒకసారి చూద్దాం. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఇప్పటికే ఫేస్బుక్ పేజీ కలిగి ఉన్న ఆయన ఇప్పుడు ఎక్స్లోకి అడుగు పెట్టారు. మాజీ మంత్రి తన తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరి అకౌంట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. కేసీఆర్ ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఆయన అకౌంట్ను అనుసరించడం మొదలుపెట్టేశారు. సో ఇక్కడ మనం కేసీఆర్ సార్ ట్విట్టర్ అకౌంట్ చూసినట్లయితే ఇద్దరిని మాత్రమే ఇక్కడ ఫాలో అవుతున్నాడు. జాయిన్డ్ April 2024 అని ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు 1273 ఫాలోవర్లు అనమాట. ప్రస్తుతం అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇంతమంది ఫాలోవర్స్ అయిపోయారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ దాంతోపాటు కేసీఆర్ సార్ ఇక్కడ ట్వీట్ చేసింది కూడా మనం ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు అని ఇక్కడ ట్వీట్ చేశారు. సో ఇప్పటివరకు మనం హరీష్ రావు సార్ది కూడా చదివినాం అండ్ కేసీఆర్ సార్ది కూడా చదివినాం. మరి ఇప్పుడు కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, కేటీఆర్ సార్ ఏం మాట్లాడిండు ఒక్కసారి చూద్దాం. 24 సంవత్సరాలు ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరఫున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసిన ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్ కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నారో లేదా కొన్ని కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమర వీరులకు, వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు, వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల
మాత్రమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలని ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారు. వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం, పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజాసేవకు అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ సహకరించిన. సో ప్రస్తుతం ఇప్పటివరకు మనం చూసాం కదండి ఏం మాట్లాడుతూ వచ్చారు కేటీఆర్ సార్ అనేది. మరి ఇక్కడ ఒక్కసారి మనం అది కూడా చదువుదాం. కేసీఆర్ ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని చేరుకునే వరకు శ్రమిస్తారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ గత 23 ఏళ్లలో కులం మతం పేరట రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేస్తూ వారి సమస్యల పట్ల మా పార్టీ పోరాటం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పోరాడు అనే బాటలో నడుస్తోంది. దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో ఓడిపోయాం అని వ్యాఖ్యానించారు. సో ఎవరెన్ని చేసినా కూడా మా పోరాటం ఆపము అంటూ ఈరోజు తెలంగాణ కోసం చాలామంది ప్రజలు కష్టపడ్డారు, వారి ప్రాణాలు సైతం అర్పించారు అని మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ అందరికీ ఉన్న ఇంకో డౌట్ ఏంటి అంటే టీఆర్ఎస్ పేరు మారుస్తారా, టీఆర్ఎస్ అని పెడతారా, బీఆర్ఎస్ తీసేసి అని చాలామంది అప్పట్లో ఈ వార్త వైరల్గా మారింది. సో కేసీఆర్ సార్ దీనిపైన స్పందించి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేదే లేదు, అది టీఆర్ఎస్ అని మళ్ళీ తీసుకురాము, ఎందుకంటే ఒకవేళ పార్టీ నేమ్ చేంజ్ చేయాలి అన్నా కూడా దాదాపు 5 సంవత్సరాల గడువన్నా కావాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో ఇదిలా ఉంటే నెట్టింట్ల కామెంట్లు అయితే చాలానే వస్తున్నాయి. మరి ఈసారి ఎంపీగా మమ్మల్ని గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి సార్ ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో 6 స్కీమ్లు వాటన్నిటినీ ముక్కుపిండన మేము వసూలు చేస్తాము, మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని నిలదీస్తాము, ఎందుకు చేయట్లేరు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, ఎంపీగా ఎవరు విన్ అవుతారో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరి పాలన బాగుంది అని మీరు అనుకుంటున్నారు, ఎవరి ఎంపీగా ఎన్నికైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.